Hi guys, welcome to our channel, The Filmy Recap. ఈ రోజు ఒక థ్రిల్లర్ అండ్ సైఫై మూవీ గురించి తెలుసుకుందాం. స్పాయిలర్స్ అహెడ్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మూవీలోకి వెళ్తే ఫస్ట్ సీన్ వయోమింగ్ లో 1947 లో స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్లో పాల్ అనే డాగ్ ఇంటి బయటికి వెళ్ళడానికి డోర్ దగ్గర స్క్రాచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తారా అనే ఒక చిన్న పాప వచ్చి డోర్ తెరుస్తుంది. డోర్ ఓపెన్ అవ్వగానే ఆ డాగ్ బయటికి పరిగెత్తి కొంచెం దూరం వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో పైనుండి ఏదో పడుతున్నట్టు చూపిస్తారు. అంతే, కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ప్రజెంట్ లో జరుగుతున్నట్టు చూపిస్తారు. సీన్ స్టార్టింగ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళే విల్ అండ్ క్లైవ్. వాళ్ళు రోడ్ దాటి శాండియాగో కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న కామికాన్ అనే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింటారు. వాళ్ళు ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ హోటల్ రూమ్ కి వస్తారు. సో అక్కడ నుండి వాళ్ళ రోడ్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్లే రూట్ ని మ్యాప్ లో పాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ డే వాళ్ళ వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది రాగానే దాని వైపు పరిగెత్తి వాళ్ళ రోడ్ ట్రిప్ ని స్టార్ట్ చేస్తారు. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. లోపలికి వెళ్ళగానే ప్యాట్ అనే బార్ టెండర్ వాళ్ళని విష్ చేస్తుంది. వాళ్ళు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఇద్దరు వస్తారు. అనుకోకుండా ఆ ఇద్దరితో వాళ్ళకు గొడవ పడుతుంది. కానీ ఆ గొడవ పెద్దది చేయకుండా అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు. క్లైవ్ వ్యాన్ ని రివర్స్ చేస్తూ ఉండగా ఒక కార్ ని గుద్దుతాడు. దానికి కొంచెం డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ఆ కార్ లోపల ఉన్న వాళ్ళదేమో అని భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత వెనుక ఒక కార్ ఫాలో అవడం చూసి అది వాళ్ళే అనుకొని చాలా భయపడతారు. కానీ ఆ కార్ వాళ్ళని దాటేసి ముందుకు వెళ్తుంది. సో అది వాళ్ళని దాటి ముందుకు వెళ్ళగానే టెన్షన్ తగ్గి కూల్ అవుతారు. కానీ అనుకోకుండా ఆ కార్ యాక్సిడెంట్ అయి రోడ్ పక్కకి పడిపోతుంది. క్లైవ్ అండ్ విల్ ఆ కార్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వస్తారు. కానీ అందులో ఎవరూ ఉండరు. ఇంతలో వెనుక నుండి ఎవరో మాట్లాడడం విని వెనక్కి తిరుగుతారు. వాళ్ళు అతన్ని చూడగానే క్లైవ్ స్పృహ తప్పి పడిపోతాడు. విల్ షాక్ లో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చూసింది మనిషిని కాదు, ఒక ఏలియన్ ని. కానీ ఆ ఏలియన్ షార్ట్స్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. విల్ కొంచెం కంగారు పడి మమ్మల్ని ఏం చెయ్యకు అని గట్టిగా అరుస్తాడు. ఇంతలో ఆ ఏలియన్ నేను ఎవరిని ఏమి చెయ్యను, దయచేసి అరవకు అని అంటాడు. తనకు హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఆ ఏలియన్ విల్ తో తన పేరు పాల్ అని చెప్తాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక వాళ్ళు క్లైవ్ ని వ్యాన్ లో వేసుకుని అక్కడ నుండి బయలుదేరుతారు. విల్ వ్యాన్ ని నడుపుతూ పాల్ వైపే చూస్తూ ఉంటాడు. అది పాల్ చూసి కొంచెం నార్మల్ గా ఉండు అని చెప్తాడు. తర్వాత ఆ కార్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి ఇంకో కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక ఏజెంట్ దిగుతాడు. అతని పేరు జోయల్. అతను ఆ ప్లేస్ ని బాగా స్టడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో తన కార్ రేడియోలో నుండి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అతను ఆమెతో పాల్ మనకి దగ్గరలోనే ఉన్నాడు, తొందరలో దొరుకుతాడు అని చెప్తాడు. వ్యాన్ లో క్లైవ్ కి స్పృహ వస్తుంది. లేవగానే పాల్ ని చూసి అతని గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ విల్ అతన్ని ఆపి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత పాల్ వాళ్ళిద్దరికి తను ఆండ్రోమెడా గ్యాలక్సీలో ఉన్న ఒక చిన్న ప్లానెట్ నుండి వచ్చాను అని చెప్తాడు. కానీ క్లైవ్ అదంతా అబద్ధమని అనుకొని మళ్ళీ పాల్ ని కొడతాడు. ఇంతలో వాళ్ళు వెళ్లే దారిలో పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళు టెన్షన్ పడతారు. విల్ వ్యాన్ ని సైడ్ కి ఆపుతాడు. కానీ పాల్ మాయమైపోతాడు. విల్ అండ్ క్లైవ్ వ్యాన్ లో నుండి దిగుతారు. వాళ్ళని ఒక ఏజెంట్ ఎంక్వైర్ చేస్తాడు. ఇంకో ఏజెంట్ వ్యాన్ లోపల వెతుకుతూ ఉంటాడు. వాళ్ళకి ఏమి దొరకకపోయేసరికి వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళు వ్యాన్ లో వెళ్ళగానే పాల్ మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇద్దరు ఏజెంట్స్ వాళ్ళ సీనియర్ ఏజెంట్ జాయిల్ ని కలిసి నైట్ జరిగిన దాని గురించి చెప్తారు. నెక్స్ట్ సీన్ లో విల్ అండ్ క్లైవ్ వ్యాన్ ని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ వ్యాన్ కి ఒక పక్షి తగిలి చనిపోతుంది. వాళ్ళు వ్యాన్ ని ఆపి ఆ పక్షి దగ్గరికి వస్తారు. పాల్ ఆ పక్షిని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ దాన్ని బతికిస్తాడు. అది చూసి విల్ అండ్ క్లైవ్ ఆశ్చర్యంతో ఉంటారు. కానీ అది లేవగానే పాల్ దాన్ని తినేస్తాడు. అదే రోజు రాత్రి వాళ్ళు స్టే చేయడానికి ఒక ప్లేస్ లో ఆగుతారు. ఆ ప్లేస్ ఓనర్ రూత్ ని కలుస్తారు. ఆమెకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఆమె క్లైవ్ పాస్పోర్ట్ ని తీసుకుని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళ డాడ్ పిలవగానే వెళ్లిపోతుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళ ముగ్గురు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పాల్ వాళ్ళతో, నేను అర్త్ కి 60 ఇయర్స్ బ్యాక్ ఒక సైన్స్ మిషన్ కి వచ్చాను. కానీ అనుకోకుండా నేను వయోమింగ్ లో క్రాష్ అయిపోయాను. అప్పుడు టెరా అనే ఒక చిన్న పాప నన్ను కాపాడింది. కానీ అక్కడికి ఆర్మీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో రూత్ అక్కడ ఎవరో మూడో వ్యక్తి ఉన్నట్టు చూస్తుంది. చూద్దామని అనుకునేసరికి ఆమె డాడ్ పిలుస్తాడు. సో అక్కడ నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రూత్ వాళ్ళతో ఉన్న ఆ మూడో వ్యక్తి ఎవరో చూడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
కానీ లోపల పాల్ ని చూసేసరికి స్పృహ తప్పి పడిపోతుంది. పాల్ ని చూసినందుకు వేరే ఆప్షన్ లేక రూత్ ని కూడా వాళ్ళతో తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. కానీ క్లైవ్ పాస్పోర్ట్ ని తీసుకొని రావడానికి పాల్ రూత్ ఇంట్లోకి వెళ్తాడు. అనుకోకుండా అక్కడ రూత్ వాళ్ళ నాన్న పాల్ ని చూసి ఒక దయ్యం అనుకుని గన్తో షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పాల్ ని తీసుకొని అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడికి ఆ ముగ్గురు ఏజెంట్స్ వస్తారు. వాళ్ళతో రూత్ వాళ్ళ డాడీ, నా కూతుర్ని ఒక దయ్యం ఇంకా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు, మీరు ఎలాగైనా ఆ దయ్యాన్ని చంపేయండి అని చెప్తాడు. వాళ్ళు సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ వచ్చిన వాళ్ళ మీద నమ్మకం లేక రూత్ వాళ్ళ డాడీ తన గన్ తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. కొద్దిసేపు తర్వాత రూత్ మేల్కుంటుంది. పాల్ ని చూసి ఒక దయ్యం అనుకొని ప్రేయర్ చేస్తుంది. అప్పుడు పాల్ ఆమె తల మీద చేయి పెట్టి ఏదో చూపిస్తాడు. వెంటనే ఆమె కింద పడిపోతుంది. దాంతో విల్ ఏం చేశావు అని పాల్ ని అడుగుతాడు. దానికి పాల్ నాకు తెలిసిన నాలెడ్జ్ ని షేర్ చేశాను అని చెప్తాడు. అది విన్న విల్ ఆశ్చర్యంతో నాకు కూడా చేయవా అని అడుగుతాడు. పాల్ అలాగే చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కింద పడిపోతారు. తర్వాత వ్యాన్ లో రూత్ కి కనిపించిన రెండో కన్నుని నయం చేస్తాడు. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు ఒక స్టాప్ దగ్గర ఆగుతారు. అక్కడ నుండి రూత్ వాళ్ళ డాడ్ కి కాల్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ ని సాటిలైట్ ఫోన్ తో లింక్ చేసి జోయిల్ ఎత్తుతాడు. అతను రూత్ తో మీరు చాలా డేంజర్ లో ఉన్నారు, దయచేసి లొంగిపోండి అని చెప్తాడు. జోయిల్ ఆ సాటిలైట్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా మిగతా ఇద్దరు ఏజెంట్స్ వాళ్ళు ఉన్న లొకేషన్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. రూత్ కి ఆ విషయం తెలియక భయంతో కాల్ కట్ చేసి అక్కడ నుండి వాళ్ళందరినీ తీసుకుని వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి ఒక చోట ఆగి క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. అక్కడ పాల్ నేను ల్యాండ్ అయిన తర్వాత విన్న ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ పాల్ అని చెప్పి తన లైఫ్ లో జరిగిన విషయాలు కొన్ని షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు తారాని కలవడానికి వెళ్తారు. ఆ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు. రూత్ వాళ్ళ నాన్న కూడా వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు తారా ఇంటికి వస్తారు. అక్కడ తారా పాల్ ని చూసి చాలా సంతోషిస్తుంది. తర్వాత తను టీ చేయడానికని గ్యాస్ స్టవ్ ని అంటిస్తుంది. కానీ అది వెలిగించే లోపు పాల్ ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో జోయిల్ అండ్ తన ఏజెంట్స్ హౌస్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి విల్ అండ్ అతని ఫ్రెండ్స్ పాల్ ని తీసుకుని అక్కడ నుండి వ్యాన్ వైపు పరిగెత్తుతుంటారు. ఇంతలో ఒక ఏజెంట్ గన్ తో కాలుస్తాడు. కానీ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల తారా హౌస్ పేలిపోతుంది. జోయిల్ వాళ్ళని చేస్ చేస్తూ ఉంటాడు. తన రేడియోలో అతని బాస్ కి ఇంకో 1 అవర్ లో పాల్ ని పట్టుకుంటాను అని చెప్తాడు. కానీ అతని బాస్ నాకు ఇంకా ఓపిక లేదు, అందుకే నేను ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను అని చెప్తుంది. కోపంతో జోయిల్ ఆ రేడియోని కాల్ చేస్తాడు. తర్వాత పాల్ అండ్ ఫ్రెండ్స్ పక్కన అడవిలోకి వెళ్లి అక్కడ ఫైర్ వర్క్స్ ని పేలుస్తారు. ఇంతలో పక్కన చెట్లలో నుండి కొన్ని ఆరెంజ్ లైట్లు కనిపిస్తాయి. అది పాల్ షిప్ అనుకుంటారు. కానీ అవి ఆర్మీ హెలికాప్టర్ లైట్స్. ఆ హెలికాప్టర్ లో నుండి జోయిల్ పై ఆఫీసర్ అండ్ ఇద్దరు ఆర్మీ వాళ్ళు దిగుతారు. వాళ్ళు పాల్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వెనుక నుండి జోయిల్ వచ్చి వాళ్ళని ఆపుతాడు. యాక్చువల్ గా పాల్ ఆర్మీ చేతుల నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది జోయిల్. కానీ ఆ ఫైరింగ్ లో జోయిల్ గాయపడతాడు. ఇంతలో అక్కడికి రూత్ వాళ్ళ డాడ్ వచ్చి పాల్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ విల్ అడ్డుపడతాడు. సో ఆ బుల్లెట్ విల్ కి తగిలి కింద పడిపోతాడు. క్లైవ్ అండ్ రూత్ విల్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు. పాల్ అక్కడికి వచ్చి విల్ గాయాన్ని అతను తీసుకుని విల్ ని కాపాడుతాడు. కానీ తను కింద పడిపోతాడు. తర్వాత వాళ్ళంతా పాల్ చనిపోయాడు అని అనుకుంటారు. కానీ కొద్దిసేపటికి పాల్ తను తీసుకున్న దెబ్బని క్యూర్ చేసుకుని పైకి లేస్తాడు. కానీ జోయిల్ పై ఆఫీసర్ మళ్లీ గన్ తీసుకుని పాల్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో ఒక స్పేస్ షిప్ వచ్చి తన మీద ల్యాండ్ అవుతుంది. సో తను అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత పాల్ అందరికి గుడ్ బై చెప్పి తారాని కూడా పిలుచుకుని అర్త్ నుండి వెళ్లిపోతాడు. 2 ఇయర్స్ తర్వాత విల్, క్లైవ్ అండ్ రూత్ ఒక కామిక్ కన్వెన్షన్ లో వాళ్ళు రాసిన పాల్ అనే కామిక్ బుక్ ని ప్రమోట్ చేయడానికి వస్తారు. దాంతో ఫిలిం ఎండ్ అవుతుంది. సో హ్యాపీ ఎండింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో మూవీతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.